రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించే విధానం ప్రారంభించారు. జగదీపూర్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారుగా 3135 మంది విద్యార్థులకు గాను నేటి నుంచి ఆన్లైన్ అలాగే టీవీల ద్వారా పాఠాలు ఉపాధ్యాయులు బోధిస్తున్నారని మండల విద్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. మండల వ్యాప్తంగా 164 మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ టీవీ సౌకర్యం లేదన్నారు. ఆ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో సైతం స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు ఫోన్ చేసి ఏమైనా అపోహలు ఉన్నట్లయితే ఫోన్ ద్వారా సరిచేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పాటిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని ప్రైవేటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఆన్లైన్ క్లాసులు కూడా మా సెయింట్ పీటర్ హైస్కూల్ జయదేవ్పూర్ ఆధ్వర్యంలో మేము ప్రారంభిస్తున్నాము. మరి గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఆన్లైన్ క్లాసును ప్రారంభించడానికి ఒక 2-3 మార్గాలను ఎంచుకున్నాము. ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలో కొందరికి సిగ్నల్ ప్రభావం ఉన్నది, సిగ్నల్ రాని పరిస్థితులు ఉన్నాయి. దానికి వీడియో టైప్లో కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇకపోతే వచ్చే వాళ్లకు జూమ్ క్లాస్ ప్లస్ వాళ్లకు క్లారిఫికేషన్ గురించి ఇంకా శ్రద్ధ తీసుకున్నాము. కాకపోతే ఏంటి అంటే, ఈ అకాడమిక్ ఇయర్ పిల్లలను లాస్ చేయకుండా ఎట్లా ప్రమోట్ చేయాలనేది గవర్నమెంట్ కూడా ఆలోచించింది. దానికి తగ్గట్టు మేము కూడా ముందుకు పోవాలని, వాళ్ళ ఫ్యూచర్ను ముందుకు తీసుకెళ్లాలని మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాము.